తెలుగుదేశం నాయకులు మాట్లాడినా జనసేన నాయకులు మాట్లాడినా గ్రౌండ్ ఫీడ్బ్యాక్ లేకుండా మాట్లాడారని అనుకోవచ్చు తెలుగుదేశం నాయకులు డాక్టర్ కూడా అయ్యుండి ఆ విధంగా మాట్లాడినా నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది శ్రీకాకుళం విజయనగరం వరకు మీరు ఇద్దరు మాట్లాడేదానికి ఆన్సర్ చెప్తాను ఫస్ట్ శ్రీకాకుళం విజయనగరంలో ఆ ఇద్దరు కలెక్టర్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చెప్పి నేషనల్ గవర్నమెంట్ కూడా అప్రిషియేట్ చేసింది రాజస్థాన్లో బిల్వారా లేడీ ఐఏఎస్ ఆఫీసర్ని అప్రిషియేట్ చేశారు శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ని అప్రిషియేట్ చేశారు కేరళలో ఒక నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ని అప్రిషియేట్ చేశారు వాళ్ళు ఫాలో అయిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎస్ఓపి ఏదైతే ప్రోటోకాల్స్ ఫాలో అయ్యారో దాన్ని అప్రిషియేట్ చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రిషియేట్ చేశారు శ్రీకాకుళం ఉట్టి శ్రీకాకుళంలోనే ఆరు వేల మందిని క్వారంటైన్ చేయడం జరిగింది రెండు వందల మంది మత్స్యకారులు ఇతర జిల్లా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా క్వారంటైన్ చేయడం జరిగింది భారతదేశంలో కూడా ఎక్కడా కూడా క్వారంటైన్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే నెగిటివ్ అయిన తర్వాత ఆ పద్నాలుగు పదిహేను రోజులు అయిన తర్వాత వారు తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు రెండు వేలు ఇచ్చేది ఉట్టి ఆంధ్ర రాష్ట్రం ఒకటే టెస్టింగ్ చేయమని అంటున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా కిట్లు వచ్చినాయా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఒకటి అది ఆంధ్ర రాష్ట్రానికే లక్ష కిట్లు వచ్చినాయి అది కూడా సౌత్ కొరియా నుంచి వచ్చినాయి భారతదేశంలో అరడజన్ కంపెనీలు ఇంక్లూడింగ్ డిఆర్డిఏ కానీ అదే అరడజన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అరగ అర అరడజన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ కిట్లు తయారు చేసే ఐసీఎంఆర్ గంగా కేడ్కర్ గారు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ ఇస్ పెండింగ్ ఏదైతే ఐసీఎంఆర్ గారు నిన్న చైర్మన్ గంగా కేడ్కర్ గారు నిన్న చెప్పడం జరిగింది మరి వీళ్ళిద్దరూ విన్నారో లేదో నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎస్పెషల్లీ తెలుగుదేశం నాయకులు ఆయన డాక్టర్ అయ్యింది ఆ విధంగా మాట్లాడడం భారతదేశ ప్రభుత్వం ఐదు లక్షల కిట్లు నిన్న వచ్చినాయి అని చెప్పారు రెండు లక్షల కిట్లు ఏమో ఒక గంగ్వా అని ఒక కంపెనీ గ్వాన్జో వాండోఫో బయోటెక్ కంపెనీ దగ్గర రెండు లక్షలు జుహాయ్ లైవజోన్ డయాగ్నోస్టిక్స్ మూడు లక్షల కిట్లు వచ్చినాయి అని చెప్పారు భారతదేశ ప్రభుత్వం అఫీషియల్గా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఏదైతే వరల్డ్ ఆర్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఐసీఎంఆర్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే యు యునైటెడ్ స్టేట్స్ పలు రాష్ట్రాలు పలు దేశాలు శాంటిఫై చేసి ఇంక్లూడింగ్ చైనా అలాంటి కిట్లని తెప్పించారు ఐదు లక్షలు అలాగే ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష కిట్లు ఏదైతే తీసుకుని వచ్చి లాంచ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టెస్ట్ చేసుకున్నారు టెస్ట్ లాంచ్ అది ఫింగర్ ప్రిక్ అంటారు ఐజీఎం ఐజీజీ యాంటీబాడీస్ ఎవరికైనా ఉంటే ఇన్ఫెక్షన్ వస్తే కోవిడ్ కానీ వస్తే ఆ వైరస్ దాన్ని బట్టి ఐజీఎం ఫస్ట్ టెస్ట్ చేస్తారు తర్వాత ఐజీజీ టెస్ట్ చేస్తారు అది భారతదేశంలో ఇంకా అఫీషియల్గా అన్ని కిట్స్ ఏ రాష్ట్రంలోనూ లేవు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లక్ష కిట్లు ఇందాక తెలుగుదేశం నాయకులు ఒక పక్క టెస్టింగ్ చేయాలంటారు ఏం చేయాలంటారు ఆయనకే తెలీదు అని నిన్న గంగా కేడ్కర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏదైతే రాహుల్ గాంధీ గారు అన్నారో ఏదైతే తెలుగుదేశం నాయకులు చెప్పారో జపాన్లో జపాన్లో సిక్స్ పాయింట్ సెవెన్ రేషో అమెరికాలో ఫైవ్ పాయింట్ త్రీ బ్రిటన్లో త్రీ పాయింట్ ఫోర్ దెన్ ఇది రేషోస్ భారతదేశం ట్వంటీ ఫోర్ అంటే ఇరవై నాలుగు పేషెంట్లు అనుకుంటే అందులో వెతికితే టెస్ట్ చేస్తే అది కూడా ఏ టెస్టింగ్ ర్యాపిడ్ టెస్టింగ్ కాదు ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేస్తే మీరందరూ స్వాబ్ అన్నారు కదా స్వాబ్ టెస్ట్ చేసి పర్ఫెక్ట్ టెస్టింగ్ చేస్తే అందులో ఇరవై నాలుగు మంది పేషెంట్స్ని చెక్ చేస్తే ఒక పేషెంటే బయటపడుతున్నారు అంటే బయటపడ్డామంటే ఒక పేషెంటే వస్తున్నారు అది రేషియో అది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు మాట్లాడినవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు చెప్పొచ్చు కదా మీరు టెస్టింగ్ ఎక్కువ ఇంక్రీజ్ చేయమని భారతదేశంలో ఐదు రాష్ట్రాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ఐడెంటిఫైడ్ ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇంకా రెండు మూడు రాష్ట్రాలు కేరళ రాష్ట్రం ఇంకో రాష్ట్రం ఏ వెనకబడిపోతున్న రాష్ట్రాలకు కూడా భారతదేశం ఆల్రెడీ తెలిసి ఐడెంటిఫై చేశారు భారతదేశంలో ముంబైలో హయ్యెస్ట్ ఢిల్లీలో హయ్యెస్ట్ ఉన్నారు వన్ థర్డ్ కేసెస్ అన్నీ కూడా ముంబైని ఢిల్లీలోనే ఉన్నాయి అండ్ తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఏమన్నారంటే మాకు నైంటీ పర్సెంట్ ఢిల్లీ నుంచి మర్కస్ దగ్గర నుంచి వచ్చినవి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చినాయని కూడా ఆయన చెప్పడం జరిగింది భారతదేశంలో మొత్తం టూ థర్డ్స్ అన్ని సిటీస్ నుంచే ఉన్నాయి అని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఐదు రాష్ట్రాలు ఏదైతే బ్రహ్మాండంగా టెస్టింగ్ చేస్తుందో దాంట్లో మొదటి ఒకటి రెండు స్థానాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది ఎప్పుడైతే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఏదైతే ఆఫీషియల్లీ ఆథెంటికేటెడ్ వెరిఫైడ్ అండ్ సర్టిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో లక్ష కిట్లు వచ్చేటప్పటికి నెక్స్ట్ త్రీ డేస్లో భారతదేశంలో అత్యధికంగా ర్యాపిడ్ టెస్టింగ్ చేసే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అవ్వబోతున్నది తర్వాతే ఇంకే రాష్ట్రాలన్నా సరే మొత్తం భారతదేశంలో నిన్న ఇచ్చిన డేటా ప్రకారంగా ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారం టూ ల్యాక్ నైంటీ మందికి టెస్ట్ చేశారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో టెస్టింగ్ చేసేది మొదట్లో వెయ్యి తర్వాత పద్నాలుగు వందలు తర్వాత రెండు వేలు ఇందాక బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పడం జరిగింది నిన్న జవహర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నిన్న సాయంకాలం పేరు నాని పేరు నాని కూడా చెప్పడం జరిగింది ఈ వీ హవ్ రీచ్డ్ ఆల్రెడీ టూ థౌజండ్ పర్ డే టెస్టింగ్ వీఆర్ ఇంక్రీజింగ్ అప్ టు త్రీ థౌజండ్ పర్ డే టెస్టింగ్ ఏ టెస్టింగ్ ఆర్టీపీసీఆర్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్ ఏదైతే ఆథెంటికేటెడ్గా కోవిడ్ నైన్టీన్కి టెస్ట్ చేసేయవాల్సిన ఇది ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఏవెప్పుడైతే లక్ష వచ్చినాయో ఈరోజు నెక్స్ట్ త్రీ డేస్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాలకి పంపిస్తున్నారు రైట్ ఇక్కడ ఇక్కడ ఒకటి మానవ తప్పిదం ప్రభుత్వం తప్పు చేసింది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ అంటే వీళ్ళు నిజంగా రాజకీయంగా మాట్లాడుతున్నారు కానీ సిగ్గు చేయటం నేను నిజంగా చెప్తున్నాను ఎందుకనంటే ప్రభుత్వాన్ని అనే ముందర కంపేర్ ఫిగర్స్ తీసుకోండి వెస్ట్ బెంగాల్లో హోమ్ మినిస్టర్ గారు అక్కడి నుంచి ఆఫీషియల్ లెటర్ పంపించడం జరిగింది వెస్ట్ బెంగాల్కి ఆంధ్ర రాష్ట్రం వెయ్యి పదిహేను వందలు టెస్ట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం వెయ్యి పదిహేను వందలు టెస్ట్ చేస్తున్నారు మహారాష్ట్ర అన్ని టెస్ట్ చేస్తుంటే వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి వచ్చిన టెస్ట్కి ఎంతో తెలుసా అండి ఇరవై ఇరవై శాంపిల్సే పంపించారు అప్పుడు ఘాటుగా హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి హోమ్ సెంట్రల్ హోమ్ అఫైర్స్ నుంచి లెటర్ పంపించడం జరిగింది రెండోది అక్కడ వెస్ట్ బెంగాల్లో ఏదైతే రిలీజియస్ కాంగ్రిగేషన్కి పర్ మీటింగ్స్కి కూడా పర్మిషన్ ఇచ్చారు రిలీజియస్ మీటింగ్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు దాని గురించి ఈ రెండింటికి చాలా కటువుగా లెటర్ రాయడం జరిగింది వెస్ట్ బెంగాల్కి ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఎక్కడా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాషన్ రాలేదు అంటే మానవ తప్పిదం జరిగిందా లేదా అంటే మానవ తప్పిదం అనేది ఆస్పెక్ట్ ఎలా వస్తుందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఫీడ్బ్యాక్ లేదు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఫీడ్బ్యాక్ లేదు తెలుగుదేశం నాయకులు ఎంత ఎంత చక్కగా మాట్లాడాలి ఇది ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కడన్నా కూడా భారతదేశంలో టెస్టింగ్ ఎంత అవుతుందని కంపేర్ చేశారా ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా టెస్టింగ్ కంపేర్ చేస్తున్నారు వచ్చినే అనేయడం తప్ప ప్రజలకి చూసిన తర్వాత అర్థమవుతుంది ఏ రాష్ట్రంలో లక్ష కిట్లు ఉన్నాయా భారతదేశ ప్రభుత్వం ఐదు లక్షల కిట్లు భారతదేశ ప్రభుత్వం భారతదేశాన్ని మొత్తానికి ఐదు లక్షల టెస్ట్ కిట్లు తెప్పించారు ర్యాపిడ్ టెస్ట్ కిట్లు గురించి మాట్లాడుతున్నాను రైట్